అనుకుంటే ఇక్కడ ఇలా ఉండగా ఆయన ఇక్కడ నుంచి కదే ఒక సినిమా ఉంది సినిమా చూసిన వారు కాని పుస్తకం చదివిన వారు కాని లేకపోతే ఇక్కడ నుంచి కథ శ్రద్ధగా విన్నవారు కాని చాలా బాగా అర్థమవుతుంది బాబు యాత మార్చే సోత మార్చే సోదరుని అరణ్యవాసములు ముక్కోటి మునులు సప్తారసులు ఒక శారదా వడ్డిన ఒక ఘోరమైన యజ్ఞం కలిపెట్టారు ఆ యజ్ఞం కానీ ఫలించిందంటే ఈ భూమి భూలోకాలు కూడా అట్లా ఆడిపోతాయండి ఆ యజ్ఞం పట్టింది మహర్షి పట్టి కదా ఆ యజ్ఞం ఆ పని అంటే ఎవరు రావాలి బ్రహ్మకుమార నారదమై రావాలి ఈ మహానుభావుల భక్తులైన మహానుభావులు రావాల సూర్యుగారు మహానుభావులు నూట కొనపై కానిపించారు వారిని వారి కుటుంబాన్ని ఆ దేవుడు తల్లి ఎల్లవేళ కాపాడు వచ్చింది కాకు లేదండి అప్పలనాయుడు గారు కుమారుడు సూర్యనారాయణ గారు గురగాత్రలు కట్నం కానిపించిందా మహానుభావులు నూట కొనపై కానిపించారు వారిని వారి కుటుంబాన్ని ఆ దేవుడు తల్లి ఎల్లవేళ కాపాడు కాకు సందాపు సత్యం గారు దుర్గాతల్లి కట్న కానికందా మహానుభావులు నూట కొనపై కానికిచ్చారు వాడు వాడి కుటుంబాన్ని అదే తల్లి లింగాల వరుస కామకర ప్రశ్నలు శ్రీరామ సుబ్రహ్మణ్యుడు గారు సుబ్రహ్మణ్యుడు గారు తల్లి కట్న కానుకలు కింద వాళ్ళ నోట కొనపై కానుకొచ్చారు వాడిని వాడి కుటుంబాన్ని అదే తల్లి సువ్వాడ అప్పల స్వామి గారు మహానవాడు దుర్గాత్మ ప్రభుత్వం మధ్య అప్పయమ్మ గారు శివద్రపర పేరు పెట్టుకున్న కలుగులు కదేస్తున్నాను అలాగే మహానుభావులు నూట కొనపై కానిపించాను వారి వారి కుటుంబాన్ని అదే తల్లి కామనాయుడు కుమారుడు గారు పైడప్పల గారు అంటే మహానుభావుడు దుర్గాంతలకి కట్న కానుకలు కింద నూట కొనపై కానిపించాడు పాడు శ్రీని గారు మహానుభావుడు అతను పాటలు కానిగించారు నడుపుడు నారాయణ గారు అంటే మహానుభావుడు నారాయణ ముద్దు పేరు పెట్టుకున్నాక పది వాళ్ళు దొరుకుతాయి నా కలుగలు కట్టేస్తున్నాను అలాగే మహానుభావుడు అతను పాటలు కానిగించారు గోవిందా
Thank you.
జరుగుతుంది. ఈ కలియుగంలో ముందుగా నీ కళ్యాణం జరుగుతుంది, ఈ కళ్యాణ అనంతరమే ఈ నరుని కళ్యాణం జరుగుతుంది. ఈ శారదా తీరమున ఈ మునేశ్వరుడి ద్వారా తపస్సు తలపడుతున్నాడు. ఈ తపస్సు ఫలితం ఆపే ఫలితము Thank you.
Yeah.